నమస్తే వైఎస్ షర్మిల గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది ఆ కొత్త పార్టీ ఎవరికి ఉపయోగం అసలు ఎందుకు పెట్టారు దాని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాల మీద ఈ రోజు మనం చర్చించాలంటే ఇది చాలా మంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరి మధ్య పోసగక ఆయనకి వ్యతిరేకంగా పెడుతున్న పార్టీ అని చెప్పేసి చాలా మంది అంటడం జరిగింది ఇది అసలు ఏమాత్రం దీంట్లో వాస్తవం లేదు ఎందుకంటే షర్మిలమ్మ గారు పార్టీ లాంచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి నివాసమైన లోటస్ పాండ్లో అంటే రాజశేఖర్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అది నిర్మాణంలో ఉంది తర్వాత ఇప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండే చోటు నుంచి అంటే హైదరాబాద్లో ఉంటే ఆయన లోటస్ పాండ్లో ఉంటారు ఆయన భవనం అది అక్కడి నుంచి కొత్త పార్టీ లాంచ్ చేస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా అంటే అది నమ్మశక్యంగా లేదు సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కానీ షర్మిలమ్మ గారు మొదలుపెట్టిన పార్టీ ఇంకా రెండో అంశం ఏంటంటే ఇది ఎందుకు పెడుతున్నారు అంటే ఎలాగైతే మనము ఎంఐఎం పార్టీ ఉంది ఎంఐఎం పార్టీ గతంలో కేవలం హైదరాబాద్కే పరిమితం అయి ఉండేది తర్వాత మహారాష్ట్రలోకి ఎంటర్ అయింది ఆ తర్వాత ఇప్పుడు బీహార్ యూపీ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా పోటీ చేస్తుంది పేరుకి భారతీయ జనతా పార్టీకి పూర్తి బద్ధ శత్రువైన పార్టీలాగా కనపడినప్పటికీ కొన్ని పార్టీలకి సాంప్రదాయ ఓటు బ్యాంక్గా ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ని చీల్చడానికి మాత్రమే అక్కడ ఎంఐఎం ప్రవేశించినట్టు మనం అంచనా వేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూపీ బీహార్లో ఏమైందంటే ఎంవై ఓటు బ్యాంక్ కాంబినేషన్ అంటారు ఎంవై అంటే ముస్లిం యాదవ్ ఓటు బ్యాంక్ కాంబినేషన్ అది అక్కడ బీహార్లో అయితే లాలు ప్రసాద్కి అలాగే యూపీలో అయితే ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు అఖిలేష్ యాదవ్కి అది వాళ్ళిద్దరిని ఆ పార్టీలను రెండు సపోర్ట్ చేసే ఒక స్ట్రాంగ్ కోట అన్నమాట మనం గత 2017 యూపీ ఎలక్షన్స్లో చూస్తే కనుక దాదాపు 20 నుంచి 25 సీట్ల వరకు 405 సిల్కు సీట్లు ఉన్నాయి వాళ్ళకి 20 నుంచి 25 సీట్ల వరకు ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఓడిపోయిన మెజారిటీ అంటే ఆ మెజారిటీ కంటే కూడా ఎంఐఎంకి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి అంటే సాంప్రదాయంగా ములాయం సింగ్ యాదవ్కి పడాల్సిన ఓట్లు అంటే సమాజ్వాదీ పార్టీకి పడాల్సిన ఓట్లు ఎంఐఎంకి పడటం వల్ల అవి ఓడిపోయిందన్నమాట భారతీయ జనతా పార్టీకి వచ్చిన మెజారిటీ ఎంఐఎంకి వచ్చిన ఓట్లు చూస్తే కనుక ఆ మెజారిటీ కనీసం ఈ 30 నుంచి 40 సీట్లు అక్కడ దెబ్బ కొట్టడం జరిగింది అలాగే మొన్న బీహార్లో 5 సీట్లు గెలుచుకున్నారు 5 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా ఆ తర్వాత దాదాపు 20 సీట్లలో ఆ మార్జిన్ అనేది అంటే ఆర్జేడీకి పడాల్సిన ఓటు ఎంఐఎంకి పడటం వల్ల అక్కడ ఆర్జేడీ ఓడిపోవడం జరిగింది సో ఇప్పుడు ఏమవుతుందంటే పశ్చిమ బెంగాల్లో కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు అక్కడ కూడా ఎంఐఎం పోటీ చేస్తుంది ఎంఐఎం పోటీ చేసినప్పుడు ఏమవుతుందంటే పశ్చిమ బెంగాల్లో దాదాపు 30% ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది 30% ఓటు బ్యాంక్ అంటే ఆ ఓటు బ్యాంక్ 30%లో దాదాపు 28% మమతా బెనర్జీ వెనకాల ఉండేది అంటే గతంలో సిపి కమ్యూనిస్టులు వెనకాల ఉండేది ఇప్పుడు దాదాపు అంతా మమతా బెనర్జీ వెనకాల ఉంది ఇప్పుడు అక్కడ వెళ్ళి ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఆ 30%లో నుంచి ఎంతైతే ఓటు బ్యాంక్ కట్ చేస్తారో అంత ఓటు బ్యాంక్ మమతా బెనర్జీ మీద ఓటమికి కారణమయ్యే అవకాశం ఉంది అలాగే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ ఎంఐఎం పోటీ చేయడం వల్ల అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్కి డెంట్ పడే అవకాశం అలాగే తెలంగాణలో ఇప్పుడు షర్మిలమ్మ గారి చేత పార్టీ పెడితే ఒక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంక్ డెంట్ పెట్టడానికి వస్తున్నారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి డెంట్ పెడుతుందా లేదా అనేది మనము ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మనకు తేలిపోతుంది అనమాట నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అది ఏ క్షణానైనా సరే నోటిఫికేషన్ రావచ్చు ఎందుకంటే తమిళనాడులో ఉన్న కన్యాకుమారి లోక్సభ స్థానానికి ఆ అభ్యర్థి ఎంపీ చనిపోవడం వల్ల ఆగస్టు 20వ తారీఖు నాడు ఆ సీట్ ఖాళీ అయింది కన్యాకుమారి ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అలాగే కర్ణాటకలో బెల్గాం అనే పార్లమెంట్ మెంబర్ ఈ 3 చోట పార్లమెంట్ సభ్యులు మరణించడం వల్ల అక్కడ ఉప ఎన్నిక జరగవలసి ఉంది ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరగాలంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 151A ప్రకారం 6 నెలల లోపల అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ది. సో ఈ 3 సీట్లు ఖాళీ అయిన తేదీలకు చూస్తే కనుక ఆగస్టు 20 నుంచి మనం లెక్కేసుకుంటే ఫిబ్రవరి 20 లోపల తమిళనాడులోని కన్యాకుమారిలో ఉప ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. సో దానికి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీటన్నిటికీ నోటిఫికేషన్ వస్తాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ వాళ్ళ వివిధ శాసనసభ్యులు చనిపోవడం వలన అక్కడ ఖాళీలు ఏర్పడినాయి. అయితే ఈ ఏప్రిల్-మేలో ఎన్నికలు ఉన్న చోట అంటే తమిళనాడు కానీ కేరళ కానీ అస్సాం వెస్ట్ బెంగాల్ అండ్ పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఎవరైనా సరే చనిపోతే కనుక అక్కడ ఉప ఎన్నిక ఉండదు. ఎందుకంటే ఒక ఉప ఎన్నిక జరపాలంటే అక్కడ హౌస్కి ఇంకా 1 year కాలపరిమితి ఉండాలి. సో ఇవన్నీ మేలో ఎన్నికలు ఉన్నందున ఈ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మరణిస్తే అక్కడ ఎన్నికలు జరగవు. మిగతా రాష్ట్రాల్లో అంటే యూపీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఈ చోట్ల ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల మినహా ఎక్కడైనా సరే శాసనసభలు ఖాళీ ఏర్పడితే కూడా అంటే సభ్యులు చనిపోవడం వల్ల ఖాళీ ఏర్పడితే అది కూడా ఉప ఎన్నిక జరగాలి. సో వీటన్నిటికీ కలిపి నోటిఫికేషన్ రావాలి. మరి ఫిబ్రవరి 20 అంటే ఈ పార్టీకి నోటిఫికేషన్ రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎందుకు మౌనంగా ఉందో మనకైతే అర్థం కాదు. కానీ ఈ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల వాయిదా అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నా కానీ తమిళనాడులో అక్కడ ఎన్నిక జరిగితే అది గతంలో ఉన్న కాంగ్రెస్ సీటు. కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే కనుక కాంగ్రెస్ అనుకూల పవనాలు తెలంగాణలో తమిళనాడులో కనబడతాయి. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉప ఎన్నిక జరగడానికి అయితే ఇష్టపడదు. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ సీటుకి ఉప ఎన్నికకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ అది ఒక రెఫరెండం లాగా వెళ్తుంది. కాబట్టి దాన్ని హోల్డ్ చేసినట్టు మనం భావించాలి. ఏదేమైనప్పటికీ మనకి మార్చి 16 లోపల తిరుపతి ఉప ఎన్నిక జరగాలి. కాబట్టి మార్చి 16 లోపల అది ఖచ్చితంగా మార్చి 16 లోపల నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయి. సో నాగార్జున సాగర్లో వైసీపీ షర్మిలమ్మ గారు అభ్యర్థిని నిలబెడుతున్నారని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. సో జానారెడ్డి గారి ఓటు బ్యాంక్కి డెంట్ పెట్టాలని అక్కడ అభ్యర్థిని దింపుతున్నట్టు మనం భావించాలి. దీని వెనకాల డైరెక్ట్గా షర్మిలమ్మ గారు అయితే లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ ప్రోత్సహిస్తుందని మనం భావించాలి. లేకపోతే ఇప్పటికిప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ అభ్యర్థిని దింపడం అయితే అంత మనము ఎక్స్పెక్ట్ చేసిన అంశం కాదు. అండ్ జానారెడ్డి గారు బీజేపీలో చేర్చుకోవడానికి ఆయన్ని బీజేపీ చాలా కృషి చేసింది, అక్కడ విఫలమైంది. విఫలమైన తర్వాత మరి ఎలాగైనా సరే ఆ సీట్ గెలవాలి. ఎందుకంటే 2018 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు 4 స్థానాలు, తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత హైదరాబాద్ GHMC ఎన్నికలు. ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక విజయ పరంపర భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కొనసాగిస్తుంది. తమ విజయ పరంపర కొనసాగాలంటే ఖచ్చితంగా నాగార్జున సాగర్ గెలవాలి. నాగార్జున సాగర్ గెలిస్తే ఆ విన్నింగ్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతే కనుక తెలంగాణలో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతుంది. దానికి స్పీడ్ బ్రేక్ వేయాలంటే, దానికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే KCR కూడా కాంగ్రెస్ గెలవాలి, తను గెలవాలి లేకపోతే కాంగ్రెస్ గెలవాలనే వ్యూహంతోనే వెళ్తారు ఆయన. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చూపిస్తున్న దూకుడు, ఆ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా KCR గారికి ముచ్చెమటలు పడుతున్నాయి. సో నాగార్జున సాగర్కి ఉప ఎన్నిక జరిగితే ఆ సీటు ఖచ్చితంగా KCR గారు TRS గెలవాలని కోరుకుంటారు. TRS గెలవని పక్షంలో ఆయనకి ఎప్పుడైతే బీజేపీ గెలుస్తుందనే సంకేతం కనపడితే ఆయన కాంగ్రెస్ గెలిచినా ఆయనకి అది సంతోషమే. కానీ బీజేపీ గెలవడానికి మాత్రం KCR గారు ఇష్టపడరు. సో ఇవన్నీ ఇలా జరుగుతుంటే కాంగ్రెస్ గెలవకుండా ఉండటం కోసం షర్మిలమ్మ గారు అక్కడ అభ్యర్థిని దింపి అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని కట్ చేయడం కోసమే ఇంత సడన్గా పార్టీని ప్రకటించి తెలంగాణలో పార్టీని ప్రకటించి రంగంలో దిగారని చెప్పొచ్చు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళిద్దరికీ సఖ్యత లేకో पार्टी ప్రకటించారని చెప్తున్నారు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు